మరో టీడీపీ నేతల మీద కేసు నమోదైంది అనేక ఆరోపణలతో ఒకరి తర్వాత మరొక టీడీపీ నేత కేసుల్లో చిక్కుకుంటున్నారు తాజాగా గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పైన కూడా ఏకంగా ఎంఆర్ఓ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది గత ఏప్రిల్లో జరిగిన ఎన్నికల్లో స్థానికంగా పేదలకు ఫోర్జరీ సంతకాలతో తయారు చేసిన ఇళ్ల పట్టాలను అందించారనేది ఆయన మీద అభియోగం తన సంతకం ఫోర్జరీ చేసి పేదలని మోసగించారంటూ ఆయన మీద తహసీల్దార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు ఇప్పటికే టీడీపీ నేత చింతమనేని తన మీద నమోదైన కేసుల కారణంగా జైల్లో ఉన్నారు ఇక వైసీపీ నుండి టీడీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ కూనర్ రవికుమార్ వారు కేసులు ఎదుర్కొంటున్నారు ఇప్పుడు ఎన్నికల సమయంలో పేదలను ఏమార్చి తప్పుడు పట్టాలతో ఓట్ల కోసం పేదలను మోసం చేశారనే అభియోగంతో ఇప్పుడు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మీద హనుమాన్ జంక్షన్లో కేసు నమోదైంది తహసీల్దార్ ఫిర్యాదుతో కేసు నమోదు మరో టీడీపీ కీలక నేత ప్రస్తుతం గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మీద కేసు నమోదైంది ఏప్రిల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో అక్కడ పేద ప్రజలను ఏమార్చి ఏకంగా తహసీల్దార్ సంతకం ఫోర్జరీ చేసి నకిలీ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారని వంశీ మీద ఫిర్యాదులు వచ్చాయి ఎన్నికల నియమావళి అమల్లో ఉండగా వంశీ తన అనుచరులతో కలిసి ఆప్లపాడు మండలం పెరికీడు కొయ్యూరు కోడూరుపాడు బాపులపాడుతో సహా అనేక గ్రామాల్లో పేదలకు నకిలీ ఇళ్ల పట్టాలను వేల సంఖ్యలో పంపిణీ చేశారు గతంలో అక్కడ పనిచేసి వెళ్లిన తహసీల్దార్ సంతకాన్ని చేసి ప్రభుత్వం మంజూరు చేసినట్లుగా నమ్మించి ఓటర్లకు అందించారు ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రాథమికంగా విచారణ చేశారు దీనిపైన బాపులపాడు తహసీల్దార్ నరసింహారావు చేసిన ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే వంశీతో పాటుగా ఆయన ప్రధాన అనుచరుల మీద హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు కేవలం ఎన్నికల్లో గెలవటం కోసమే ఇలా నకిలీ పట్టాలను పేదలకు అందించారని అందున ప్రభుత్వ అధికారి సంతకం ఫోర్జరీ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు దీని మీద పోలీసులు కేసు నమోదు చేయటంతో ఇప్పుడు రాజకీయంగా ఇది మరో టర్న్ తీసుకునే అవకాశం ఉంది వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో అనేక అభియోగాలు ఉన్నా ఇబ్బంది లేకుండా ఉన్నా టీడీపీ నేతలకు ఇప్పుడు ఉచ్చు బిగిస్తోంది అందులో భాగంగా ఇప్పటికే మాజీ విప్ చింతమనేని ప్రభాకర్ అనేక కేసుల్లో చిక్కుకున్నారు ఆయన రిమాండ్ ఖైదీగా ఉంటూ అనేక కేసుల్లో కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ విప్ కూనర్ రవికుమార్ వైసీపీ నుండి టీడీపీలోకి చేరిన వెంకటరమణ గుంటూరు జిల్లాకు చెందిన టీడీపీ ముఖ్యనేత యరపతి శ్రీనివాసరావు వంటివారు సైతం చిక్కుల్లో పడ్డారు పల్నాడు మైనింగ్ కేసు సిబిఐ విచారణకు సిఫార్సు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అయితే తమ నేతల మీద ఉద్దేశపూర్వకంగానే కేసులు నమోదు చేసి ప్రభుత్వం వేధిస్తోందని టీడీపీ ఆరోపిస్తోంది ఇక ఇప్పుడు తాజాగా వల్లభనేని వంశీ ఎన్నికల సమయంలో చేసిన వ్యవహారం పైన కేసు నమోదు కావడంతో ఇప్పుడు మరోసారి రాజకీయంగానూ ఈ అంశం కొత్త టర్న్ తీసుకునే అవకాశం ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి